पूर्व विद्यार्थुलतो कलयिक मरुपुराणि अनुभूति श्रीरामकृष्ण विद्यालय रिटैर्ड उपाध्यायुलु अन्नारु नंद्याल पट्टणंलोनि राजारेड्डी कन्वेंशन हाल्लो सोमवारं 1988 1989 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మిత్రులు పాల్గొన్నారు. గత 34 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏకకాలంలో ఒకే వేదికపైకి చేరడం ఎంతో ఆనందంగా ఉందని అంటూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ గత స్మృతులను స్మరించుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటూ యోగక్షేమాలు అడుగుతూ ఆత్మీయ ఆలింగనం మరియు పలకరింపులు చేసుకుంటూ ఇలాంటి స్నేహబంధం కలకలం నిలవాలని అభిప్రాయపడ్డారు. అనంతరం పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు నరసింహారావు, శ్రీరాములు, సుబ్బారెడ్డి, మల్లికార్జునరావు, శేఖర్, బాల గంగాధర్, రామ్మూర్తిలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ దివంగత నివర్తి రామ్మూర్తి శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని స్థాపించడం వల్లే విద్యార్థులకు విద్యను అందించగలిగామన్నారు. విద్యను బోధించిన విద్యార్థులతో కలిసిన క్షణాలను మరవలేమన్నారు. సమావేశానికి సహకరించినటువంటి స్నేహితులకు ఘనంగా సత్కరించారు. చివర్లో 2025వ సంవత్సరం మరోసారి కలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థం విద్యాలయంలో 1988-89 పదో తరగతి విద్యార్థులందరం కూడా ఆత్మీయ సమ్మేళనలో భాగంగా ఈరోజు ఈ రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశమైనాము. ప్రతి ఒక్కరూ కలసడం అనేది చాలా సంతోషదగ్గ విషయము. అలాగే రామకృష్ణ విద్యాలయం నుంచి విద్యను అభ్యసించిన వారంతా కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాచ్ విద్యార్థులు కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనేది ఎవరు మన ఫ్రెండ్స్ యొక్క కష్టకాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. అదేవిధంగా మాకు విద్యాబుద్ధి నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము. ఆ రోజు ఆ ఉపాధ్యాయుల విద్యను మాకు చెప్పడం వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. గుడ్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ పూర్వ విద్యార్థులందరూ ఏ సెక్షను బి సెక్షన్ సి సెక్షను అందరూ కలిసి ఎంతో జయప్రదం చేసినాము. అందరూ సహకరించినందుకు మన ఆత్మీయత ఎంతో అందరూ సమ్మేళనంగా ఉండి ఫ్రెండ్స్ అంతా ఐకమత్యంగా ఉండి ఈ ప్రోగ్రామ్ను ఎంతో సక్సెస్ చేసినాము. మాకందరూ సహకరించినందుకు మెయిన్ మన సంపత్ గారైతేమి, శ్రీధర్ అయితేమి, మన శైలజ అయితేమి, ద్వారక అయితేమి, పిఎంఎల్ మధు అయితేమి, చంద్రకళ డాక్టర్ చంద్రకళ అయితేమి, మన సాగర్ విద్యాసాగర్ అయితేమి, చంద్రమౌళి అయితేమి, మహేష్ నాయుడు అయితేమి, అందరూ ఒకరని లేకుండా అందరూ మాకందరూ సహకరించి ఎంతో ఈ మీటింగ్ ఎంతో సక్సెస్ చేసినందుకు మాకందరికీ కృతజ్ఞతలు. ఇట్లు అలాగే మధ్యాహ్నం కూడక భోజనములు కూడక అందరూ చేసి సాయంత్రం కూడక ఫంక్షన్ ఉంది. సాయంత్రం 6 గంటలకు అందరూ డిస్పాచ్ అయ్యి ఎవరి ఇళ్ళకు వాళ్ళు క్షేమంగా వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఈ జ్ఞాపకాలను గుర్తుంచుకోవాల్సిందిగా మా మిత్రులకు అందరికీ కోరడం అనేది ఇట్లు గ్యాదర్ అవ్వలేదు. చాలా తక్కువ మందే కలిశారు. ఇప్పుడు అనుకోకుండా కొంచెం డబల్ వచ్చారు జనము. చాలా చాలా సంతోషము. ఇలాగే మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇన్ని సంవత్సరంలో తర్వాత ఇట్లా పూర్వ విద్యార్థులను తర్వాత సార్ వాళ్ళను అందరినీ కలపడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మంచాలపట్నంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే